జై గురుదత్త. శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి నమస్కరిస్తూ, అలాగే శ్రీ షిరిడి సాయినాథను స్మరిస్తూ, ఓం నమశివాయ అరహర మహాదేవ శంభో శంకర. ప్రియ మిత్రులందరికీ నమస్కారం మరియు శుభోదయం. మీ రమేష్ నీలం, హైదరాబాద్. ఇవాళ నవంబర్ నెల 16వ తేదీ, గురువారం, 2023వ సంవత్సరం. నేటి విశిష్టత: ప్రముఖ నటుడు కళాప్రపూర్ణ తాడేపల్లి కాంతారావు గారి శత జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తోంది కలం గళం పరిమళం. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కాంతారావు గారి గురించి రెండు మాటలు. ఆయన నవంబర్ నెల 16వ తేదీ 2023లో నల్గొండ జిల్లా కోదాడలో జన్మించారు. ఆయన తెలుగు సినిమాలలో అనేక సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈయన సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర: అనగనగా ఒక రాకుమారుడు. దాదాపు 400 చిత్రాలలో నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు సమకాలీకులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు గారి మాటల్లో, తెలుగు చలన చిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావు రెండు కళ్ళైతే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు. కాంతారావు కుమారుడు సుడిగుండాల సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. కాంతారావు మార్చి 22వ తేదీ 2009లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. కాంతారావు అభినయించిన కొన్ని తెలుగు చిత్రాల నుంచి మధుర గీతాలు ఈ పూట విందాం. సమర్పణ రమేష్, నీలం, హైదరాబాద్. గిరీశ మహేశ జయ కామేశ కైలాస, ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస, ఈశా గిరీశ మహేశ. గంగా తరంగాల కలుషమాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా, కాశీపురాధీశ విశ్వేశ్వరా. ద రీసెంట్లీ అన్వేల్డ్ స్టైలెటో ఎక్స్ హ్యాస్ రెవల్యూషన్ ద హియరింగ్ టెక్నిక్. గిరీశ మహేశ జయ కామేశ కైలాస, ఈశా గిరీశ మహేశ జయ కామేశ కైలాసవాస.
మహేశ గంగా తరంగాల కలుషమాపే కాశీపురాధీశ విశ్వేశ్వరా కాశీపురాధీశ విశ్వేశ్వరా మోక్షద్వారము దాక్షారామము భవభయ దూర భీమేశ్వరా భవభయ దూర భీమేశ్వరా భక్తవశంకర భ్రమరాంబికావర శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా కాంచీపురీవర ఏకాంబరేశ్వర కామేశ్వరి వామ భాగేశ్వరా నటరాజా నమో చిదంబర నటరాజా తరుణేందు శేఖర అరుణాచలేశ్వర తరుణేందు శేఖర అరుణాచలేశ్వర సాకార ఓంకార అమలేశ్వర శ్రీతజన మందార కేదారేశ్వర రామ ప్రతిష్ఠిత సైకతలింగా ప్రతిష్ఠిత సైకతలింగ రమ్య శుభాంగ రామలింగ రమ్య శుభాంగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ శ్రీరామలింగ రామలింగ కస్తూరి తిలకం లలాట ఫలకీ వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరి చందనల్ చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి అహర్నితలు తననే ఆశ్రయించుకొని షోడశోపచారాలతో పూజిస్తున్నా మమ్మల్ని అనుగ్రహించని స్వామి నీ గానం వినగానే పరవశిస్తాడు నిత్యం ఒక పూజా పుష్పాన్ని ప్రసాదిస్తాడు ఆ స్వామికి ఎంత పక్షపాతమో చూశావా నాయన అది పక్షపాతం కాదు స్వామి స్వతహాగా ఆ ప్రభువు గానలోలుతుంది
నిజమే నాయన అందుకే ఎందరో మహాభక్తులు సంగీతాన్ని సాధనగా వినియోగించుకొని ఆ స్వామిని మెప్పించి అతి సులభంగా ముక్తిని పొందగలిగారు అవును స్వామి నాకు సెలవిచ్చి వస్తా మంచిది అమరేశ్వరులు ఆడదానికి జోహారులు అర్పించటమా నారాయణ మహేంద్ర ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను నరకుని చెర నుండి విడిపించిన 16000 కన్యలను వాసుదేవుడు పరిగ్రహించాడు వారికి మందిర నిర్మాణానికి గాను మీ దేవశిల్పి విశ్వకర్మను వెంటనే పంపమన్నాడు ఆ అష్టభార్యలు చాలక 16000 మంది కన్యలు కూడా కావాల్సి వచ్చారా నారద తాను ఎంత గొప్పవాడైనా ఈ నీలలు నాకు నచ్చలేదు నారాయణ నారా ఆ ఎక్కడిది అపూర్వ పరిమళం ఓహో పారిజాత కుసుమ పరిమళమా ఆహా కల్పవృక్షాన్ని నందనంలో నాటించుకుని అపూర్వ భోగ విలాసాలతో రంజిల్లటానికి ఎంత పుణ్యం చేసుకున్నావమ్మా శచీదేవి మహర్షుల కటాక్షం మా ఆనందానికి చిహ్నంగా ఈ పారిజాత కుసుమాన్ని పరిగ్రహించండి నారాయణ ఆ జన్మ బ్రహ్మచారిని భోగదాయకమైన ఈ పారిజాతాన్ని నేనేం చేసుకోనమ్మా అదేమిటి మహర్షి తమరు అనుగ్రహించాలే కాని ఈ అమరావతి నగరంలో ఆ కుసుమాన్ని వినియోగించడానికి అప్సరకాంతలు ఎంతమంది లేరు నారాయణ నారాయణ నిరంతర హరినామ స్మరణానంద కందళిత హృదయారవిందుడు బ్రహ్మమానస పుత్రుడు అయిన ఈ నారదుడు ఒక నారీమణి అందానికి బ్రహ్మచర్యం ధారపోయటమా సహస్రాక్ష అసంభవం నిజం మహర్షి మీ జీవితం లోక కళ్యాణానికే అంకితం మా ప్రార్థన నిరాకరించక ఈ పుష్పాన్ని సద్వినియోగం చేయండి లెచ్చగా పలికావు శచీదేవి ఈ పారిజాత కుసుమాన్ని సద్వినియోగమే చేస్తాను నారాయణ నారాయణ మోహన రూప కేళి కళాప కృష్ణ బలపు చిలుకుని చూపులు నా
పై నిలుపవే శుభాంగి నిలుపవే లతాంగి గోపాలునికెంత మంది గోపికలున్నా గుండె
మధ్యలోన నెలకొన్న రాధవ ఒక్కటే ఆకాశ వీధిలో తారలెల్లి ఉన్న అందాల రావిల్లి అసలు ఒక్కడే పది మందిలో పాట పాడిన అది అంకితమెవరు ఒకరికే చేసే వసంత మొక్కటే ఏడాదిలు ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంత మొక్కటే నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే పది మందిలో పాట పాడిన అది అంకితమెవరు ఒకరికే గిరి తోటలో పూలన్ని పూచిన గుడికి చేరేది నూటికి ఒకటే పది మందిలో పాట పాడిన అది అంకితమెవరో ఒకరికి ఎక్కడుందో చెప్పు. ఆవిడ వరలక్ష్మి వ్రతంలో ఉందండి. అనుకూలమైన భర్త లభించాలని అది ఏ పనిగా జానిస్తూ ఉంది. మేము అదే దీక్షలో ఉన్నాం. ఆ వ్రతం మీద ఇద్దరం కలిసి చేస్తాం. ఆమె ఎక్కడుందో చూపించు. పద పద ఏది చూసారా వరుసగా ఏడు తరలు ఉన్నాయి. ఈ ఏడింట ఏదో ఒక దాని వెనుక మా దేవి ఉంటుంది. ఓహో ఒక నిబంధన, ఒకటి రెండు మూడు సార్లు మాత్రమే ప్రయత్నించాలి. ఆమెను చూడగలగాలి, లేకపోతే ఆమె మీకు కనిపించనే కనిపించదు. రెండు, ఇంకా ఒక్క తెర మాత్రం తీసే అవకాశం ఉంది. మీ దేవి చేస్తున్న వ్రతం ఏమిటి? వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేస్తారు. వారాల్లోకి శుక్రవారం ఆరో వారం అవునా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. విదిసిన ఇంద్రచాపము భువిన్ ప్రభవించిన చంద్రబింబము మరుపు బంతియో రతియో మల్లెల దంతియో మోహకాంతియో సరస కవీంద్ర కల్పిత రసాకృతియో నవరాగ గీతియో వరసరసీరుహానన బిరాన వరించి తరింపజేయవే పగటి పూట చంద్రబింబం అగుపించెను అందమైన నీమోమే అదిగా కింకేది
తారలెన్ను కన్ను గీతిరమ్మన్నాయి వన్నె వన్నె తారలెన్ను కన్ను గీతిరమ్మన్నాయి అవి నీ సిగలోనే ఉన్నాయి పగటి పూట చంద్రబింబం అగుపించను ఏది ఏది అందమైన నీ మోమే అదిగాకింకే వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు ఇంత లేత వయసున నీవు హొయలు కురిపించేవు ఏమో ఏమో ఇరువురి మనసుల ఒకటైతే ఇంతే ఇంతే నేమో ఇక్కడ గుబాళిస్తున్న గులాబీలు గులాబీలా ఏవి ఎక్కడ చూపించనా ఇక్కడ అవి అప్పుడే మీకు అందవు ఇంకా అభ్యంతరం దీనికి సైగలు సంకేతాలు ప్రశ్నలు పరీక్షలు అన్ని పూర్తయినాయిగా కానీ ఎవరో ఏమిటో తెలుసుకోలేదనేగా ఇది మన కథంతా ఈ ఉంగరమే చెబుతుంది ఏమి అదృష్టం మాకు దక్కవలసిన భాగ్యం మా ఉంగరానికి దక్కి ఆ భాగ్యాన్ని మేము దక్కించుకుంటాం నిన్ను త్వరలోని పరిణయమాడి దేవి మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా హద్దు మీరు ప్రవర్తించాము హద్దు మీరు ప్రవర్తించింది నేనే మొదటే మీకు ఆ విషయం చెప్పవలసింది ఆ విషయం ఏమిటో సందేహించకుండా మాతో చెప్పు దేవి ఏమని చెప్పమంటారు ఆశించిన వ్యక్తిని వివాహం చేసుకునే అర్హత లేని దాన్ని అస్వతంత్రురాలి ఎక్కడో భువనేశ్వరి ఆలయంలో నిధి ఉందట ఆ నిధి యొక్క వివరాలు తెలిపే హారం పుష్పపుల్లో ఉందట ఆ హారం తెచ్చిన వారికి నన్నిచ్చి పెళ్లి చేయాలి మా తండ్రి గారు నిశ్చయించుకున్నారు ఇంతేనా ఈ మాత్రం దానికి ఇంత బాధపడతావెందుకు మీ తండ్రి గారి కోరిక ప్రకారం ఆ హారం తెచ్చిన తర్వాతనే నిన్ను వివాహమాట ఆ హారం పుష్పపురిలో ఉందని మీకెలా తెలుసు ఆ నిధి వివరాలు తెలిపే హారాల్లో ఒకటి మా దగ్గరే ఉంది ఇదిగో ఎందున్నావో తెలి
అందుకు నా కౌగిలి ఎందున్నావో తెలియ తీపి తెలుసుకోనిదే నిలువలేను నిముషమైన నీవు లేనిదే తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే నిల్లుతున్నాను నీ చెక్కిలిలో ఉన్నాను
ముద్దుగా మెరిసే నీ కను పాపల అద్దములోనే ఉన్నాను లే లే లేత వయస్సు గల చిన్నదానాను లేచి లేచి ఎదురావేళ కులవన్నెలు నావే నీ కలువల కన్నులు నావే నీ వల పులవన్నెలు నావే అంది అంద కాలలై సాగే అందాలన్నీ నావేనే లే లే లేత వయసు గల చిన్నదానాను లేచి లేచి ఎదురావేలా రా రా రాకవన్నె గల చిన్నవాడా నువ్వు రావను కొంటిని డకల చిన్నదాన తలుకు బెడుకుల నెరజాణ కులుకు నడకల చిన్నదాన తలుకు బెడుకుల నెరజాణ తొలి కానుకగా చెలిచే కొనవే తొలి కానుకగా చెలిచే కొనవే నా హృదయాన నిలిచిన ప్రణజాలు వెలిగిన రతనాల సిరివీణ కులుకు నడకల చిన్నదాన తలుకు బెడుకుల నెరజాణ చెలగాట మాడే నీ వయసే కలలెన్న కననే నా మనసే చెలగాట మాడే నీ వయసే నేడు నా వలపు దోసుకున్న నాగినివే మూడు లోకాల సాటి లేని మోహినివే ఇక నీ జోడు వీడి మనలేని కులుకు నడకల చిన్నదాన తలుకు బెళ్ళుకుల నెరజాణ కులుకు నడకల చిన్నదాన తలుకు బెళ్ళుకుల నెరజాణ తలపులు విరిసేనే ఎదలోన వేడి మిరగిలేనే నేను చూడ తలపులు విరిసేనే ఎదలోన వేడి మిరగిలేనే నీ కనులందు పలికే సరిగమలే నన్ను కరగించగలిగే మధురిమలే అనురాగాల ద్వారాలు తెరిచేని కులకు నడకల చిన్నదాన తలుపు బెలుపుల నెరజాణ
స్వప్నాలా అందాలి నీవు నా కోసమే నా దిగి వచ్చినావు అలుపు తీర్చు ఆటలాడుదాం మన బాధలన్నీ ఎగిరిపోవు పాట పాడుదాం పాటుపడి అలుపు తీర్చు ఆటలాడుదాం మన బాధలన్నీ ఎగిరిపోవు పాట పాడుదాం ఉన్నవారి కన్నా మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే పడగెత్తలేము కొరతే లేదు నోటి మాట జారబోము లోటే రాదు
కోటికి పడగెత్తలేము కొరతే లేదు నోటి మాట దారబోము లోటే రాదు పాటు పడగ ఒళ్ళు మనం దాచుటలేదు పాటు పడగ ఒళ్ళు మనం దాచుటలేదు పరుల దోచుటలేదు చేయి తాచుటలేదు ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే ఐదు వేళ్ళు నోటిలోకి పోవుటలేదు అందుచేత కాని పనులు చేయుటలేదు రోజుకొక్క జోడు కట్టి వలచుటలేదు మోజు తీరి చిన్నదాన్ని విడుచుటలేదు ఉన్నవారి కన్న మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే బతుకుటలేదు కాళ్ళ కింద గోతులు తవ్వుటలేదు కళ్ళలోన దుమ్ము కొట్టి బతుకుటలేదు కాళ్ళ కింద గోతులు తవ్వుటలేదు మనకెందుకు వద్దులే ఇతరుల ఊసు మనకెందుకు వద్దులే ఇతరుల ఊసు మనకు లేదులే ఈసు మన మనసే నైసు ఉన్నవాది కన్న మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే ఉన్నవాది కన్న మనం ఎక్కువేలే మన హృదయంలో అందరిపై మక్కువేలే ప్రేమించి మోసం చేయటం కదా మోసం చేసి నా ప్రేమను కాపాడుకోవటం మీరు వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి నీ చూపులకేలా నాపై కోపం తూపులు దూసినవి వెన్నెలకేలా నాపై కోపం సగలై జగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది బులిపించు పైట కలహించి అకట తరిమినదెందులకో బులిపించు పైట కలహించి అకట తరిమినదెందులకో నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగా మారినదో పీటలపైన పెళ్లి దినాన మాటలు కరువైనా నన్ను ఓర చూపులా కోరికలూరా
కూడవా నీవైనా వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా ఓ మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడి గదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడి గదా వెన్నెలకేలా నాపై కోపం సగలై ఎగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం గుల్లై గుచ్చినది ఏనాడు ఎడమాసిలేమి ఈనాడు విడిపోయినామి మేనే ఇట నుండే నా మనసు మీచెంత నుండే ఎవరో ఎందు ప్రీతి సాధింతురు ఎవరో ఏల పదముని బాధింతురు కాదు తలదాతయు దేవతల కోపము కాదు ఇది మానవుని మోసము ఎవరో ఎందు ప్రీతి సాధింతురు తోడవేటాడును మంచిని చేయును వంచన చేయును నమ్మగా గొంతులే కోయును పదభూని బాధింతురు కాదు తలరాతయు దేవతల కోపము కాదు ఇది మానవుని మోసము ప్రముఖ నటుడు నాటితరం కథానాయకుడు కళాపురపుర్ణ కాంతారావు గారి తెలుగు చిత్రాల నుంచి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమ సమర్పణ రమేష్, షోనీలం, హైదరాబాద్. ఇంకా
కాపుడు కదికరించి నిన్ను చేరదీసినందుకు నా బతికందని నీ పొట్టన పెట్టుకుంటా. గాడిద చూడు నిన్నేం చేస్తాను. నేను నీకేం ద్రోహం చేశాను? నా బిడ్డని చంపుతావా? పెద్దవాళ్ళ మాట కాదని చేరదీసి ఎన్ని సేవలు చేశాను, అన్నం కలిపి నోటికి అందించాను, అత్తవారి సాధింపులు కూడా లక్ష్య పెట్టుకుంటా నిన్ను ఆదరించానే. ఎంత పని చేశావయ్యా, చేతులు కాళ్ళు లేకపోతే నోరు లేదా, కళ్ళు లేవా? అయ్యో కుర్రాడు అని ఒక కేక వేస్తే వచ్చి నా బిడ్డను రక్షించకపోదునా? నీ గ్రహచారం మాకు కొట్టింది, నిన్ననే ప్రయోజనం. అయ్యో చిట్టు తండ్రి, ఇంతలోనే నీకు నూరేళ్ళు చెల్లిపోయాయా నాయన? చాలు చాలు, నన్ను ఎంత హింసించినా భరించాను, ఎన్ని కష్టాల పాల్చేసినా సహించాను, నన్ను కరుణతో ఆదరించి చేరదీసిన ఈ పుణ్యాత్ములకు నా మూలంగా ఈ కష్టాలు చూచి నేను భరించలేను. శరణు శరణు నవగ్రహ దేవతలారా, శరణు 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 గ్రహ దేవులారా, శరణు మీ మహిమలను తెలుసుకున్నాను, దాసోహమన్నాను కనులు తెరిచాను, కనులు తెరిచాను నా మొరను మీరాలకించి అపరాధము మన్నించి అపరాధము మన్నించి కావరా మీ దయ చూపి. చేతులారని నానపచారం చేతులారనే చేసి నానపచారం దోషమంతా నాదే, దోష ఫలము నాదే, కరుణతో నను ఆదరించిన నిరపరాధులకాయి దండన నా మొరను మీరాలకించి అపరాధము మన్నించి కావరా మీ దయ చూపి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, శ్వేతాశ్వరథమారూఢం కేయూరమకుటోజ్వలం జటాధర శిరోరత్రం తం చంద్రం ప్రణమామ్యహం, ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, మంగళం ప్రణమామ్యహం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం, బుధం ప్రణమామ్యహం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సందిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం గురుం ప్రణమామ్యహం, గురుం ప్రణమామ్యహం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తం శుక్రం ప్రణమామ్యహం,
शुक्रं प्रणमाम्यहम् नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तांड संभूतं तं शनिं प्रणमाम्यहम् शनिं प्रणमाम्यहम् अर्थकायं महावीर्यं चंद्रादित्य विमर्दनं सिंहिका गर्भ संभूतं सं राहुं प्रणमाम्यहम् पलाश पुष्प संकाशं तारकाग्रह मस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् 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 ఇదంతా నవగ్రహ దేవతల లీల ఆ దేవతల అనుగ్రహం మిమ్మల్ని నేను క్షమించాను మీరు చేసిన ఉపకారానికి ఆ జన్మాంతం నేను రుణపడి ఉన్నాను ఇప్పుడు భటులు తీసుకువెళ్ళింది ఎవరో కాదు నా రాణిని బిడ్డని వాళ్ళు ఏ ఆపదలో చిక్కుకున్నారో ఏమో మీరు వెంటనే వెళ్ళి రక్షించాలి మీరంతా కోట ప్రభు రాజు 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 ఈ పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను రాజు నాకు అదృష్టం దక్కకుండా చేశావు రాజు బావ ఒక్కసారి నన్ను క్షమించాలని చెప్పు బావా క్షమించాలని చెప్పు బావా రాధా 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 ఎంత పని తీసావు రాధా మా బాధను భరించలేక చివరకు మీరిద్దరూ ఇలా వెళ్ళిపోయారు ఇంకా నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అను అల్లారు ముద్దుగా అన్నయ్య పెంచిన చెల్లాయి అతనితోనే జీవితం చాలించే ఒకటిగా జన్మించి ఒక్కరుగా జీవించి ఒకటిగానే వారు ఒరిగిపోయారు అన్న చెల్లెళ్ళ ఆత్మలే అవనిలో సూర్య చంద్రులుగా వెలుగొందులే సుఖ శాంతులే భువిని వెలయింతులే ఇదే రక్త సంబంధం ఇదే రక్త సంబంధం హృదయాలను కలిపేది కలకాలం నిలిచేది నిజమైన జన్మబంధం ఇదే